నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. గురువు గారు, సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఎంతో చక్కటి రెమెడీస్ అందిస్తూ ప్రతి విషయం పైన అవగాహన కల్పిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. అయితే అదే విధంగా ప్రతి నెల ఆ నెలలో ఉన్నటువంటి ప్రత్యేకమైన రోజుల గురించి ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉంటారు. అందున ఇది కార్తీక మాసం, ఇప్పుడు వచ్చేది కృష్ణపక్ష ఏకాదశి. మరి ఈ ఏకాదశి రోజు ఖచ్చితంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి, మంచి ఫలితాలు, జీవితం బాగుండాలంటే ఏం చేయాలంటారు, డీటెయిల్గా వివరించండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏకాదశి అంటేనే మీరు ఎప్పుడు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే, నేను చెప్పేది అనారోగ్యంతో ఉంటేనో, చిన్నపిల్లలు లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూ తినకుండా ఉంటే ఉండలేని వాళ్ళకు గురించి నేను చెప్పట్లేదు. ఏజ్డ్ పర్సన్స్కి, చిన్నపిల్లలకి, రోగగ్రస్తులకి ఇది వర్తించదు. ఎందుకంటే వాళ్ళు ఉండలేరు, ఉండలేని సమయంలో వాళ్ళని ఉండమనకూడదు. ఇది మన శాస్త్ర ధర్మం. ఏకాదశికి ఎందుకు ఉండాలి అంటే ఆ సమయంలో ఉన్న గ్రహస్థితి మీకు మీ యొక్క పాపకర్మని తొలగించడానికి ఉండేటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ మనము నిత్యం చేసుకునేటువంటి పూజా విషయంలో కూడా ఏదో పూజ చేసుకుంటున్నాం అనుకుంటాం, కానీ వేదంలో పూజ అనేటువంటి విషయానికి వేదం ఒక అర్థం చెప్పింది. దీనికి ఏమిటది అంటే, పూర్వ వైభవం ఏ కర్మ చేయడం ద్వారా జనిస్తుందో దాని పేరు పూజ. పూర్వ వైభవం ఏ కర్మ చేయడం ద్వారా జనిస్తుందో దాని పేరు పూజ. అంటే చూడండి, ఒకసారి ఆలోచించండి, పూజ అంటే ఎంత గొప్పది. అందుకే ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని ముందుగా మీరు విష్ణువుని ఆరాధించాలని చెప్తుంది శాస్త్రం. విష్ణు సహస్రనామాలు చదవడం. ఏమంటే నాకు సహస్రనామాలు రావు, నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను, తెలుగు సరిగ్గా నాకు పుస్తకం పట్టుకుంటే అర్థం కాదు, తప్పులు పోతాయేమో అనేటువంటి భయం ఉంది అనుకున్నప్పుడు చక్కగా అక్షింతలు తీసుకొని ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః అని చెప్పని ఒక 10 నిమిషాలు చేయండి. దీపారాధన చేయడం ద్వారా మనకు శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఒక దీపం వెలిగించడం ద్వారా నీకు అనేకమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఆలోచన పెరుగుతుందట. దీపం జ్ఞానస్వరూపం కదా. జ్ఞానం అంటే ఏమిటి, నువ్వు బయటపడడానికి వచ్చి కలిగేటువంటి ఒక మార్గాన్ని చూపిస్తుంది దీపం. ధూపం వేస్తారు చూసారా, ధూపం ఎందుకు వేస్తారు తెలుసా, శాస్త్రంలో చెప్పబడింది, మన కార్తీక పురాణంలోనే చెప్పబడింది, శివపురాణంలో, కార్తీక పురాణం కాదు శివపురాణంలో చెప్పబడింది. ఏమిటంటే, ధూపము వేయడం ద్వారా ధనప్రాప్తి అని చెప్పబడింది శాస్త్రంలో. అందుకే ఆ ధనప్రాప్తి ఎందుకు అంటే చెప్తాను చూడండి, ఇంట్లో గుగ్గిలంతో దీపాలు వేస్తుంటారు, సాంబ్రాణి గుగ్గిలంతో ఇల్లు మొత్తం వేస్తారు చూసారా. ఎందుకు వేయాలి అంటే, ఇంట్లో మనం ఇల్లు అంటే గృహం అంటే ఏదో మామూలుగా 4 గోడల్లో కట్టేసుకున్నాం అనుకుంటాం కాదు, ఇంటిలో మొత్తము కూడా సకల దేవతలు ఉంటారు. వాస్తు పురుషుడు, ఒక్కొక్క దిక్కుకి అధిదేవతలు, అధిష్టాన దేవతలు, మనకి ఒక్కొక్క పదాన్ని బట్టి దేవతలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా అది చెందుతుంది ధూపం. ఎందుకు వేస్తారంటే ఇంట్లో ఏదో ఫ్రెష్ ఎయిర్ రావడానికని కాదు, అక్కడ ఆ ధూపము ద్వారా సకల దేవతలు మనల్ని అనుగ్రహిస్తారని. అందుకని శాస్త్రంలో ధూపము ద్వారా ధనయోగము, దీపము ద్వారా జ్ఞానయోగము ఏర్పడుతుంది. మీరు ఈ పూజ చేసినప్పుడు నైవేద్యం పెడతాం స్వామివారికి, ఏ పండో ఫలమో ఏదో ఒకటి. నైవేద్యాన్ని స్వీకరించడం ద్వారా ఏమి కలుగుతుంది అంటే పాపకర్మ తొలగుతుంది అని చెప్తుంది శాస్త్రం. స్వామివారికి పెట్టినటువంటిది మనం తీసుకోవడం ద్వారా. అందుకే మనకి శాస్త్రాల్లో ఏమిటి, కేవలం ఏదో స్వామివారికి పెట్టడం ద్వారా అనే కాకుండా సర్వసాధారణంగా ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే నిత్యము భోజనం చేసేటప్పుడు కానీ టిఫిన్ చేసేటప్పుడు కానీ మనకు శాస్త్రాల్లో ఉన్నటువంటిది ఏమిటి అంటే, మీరు ఆ యొక్క పదార్థాన్ని నీరు తీసుకొని ఇలాగా తిప్పి స్వామివారికి సమర్పించినట్టుగా నమస్కరించుకొని తీసుకోవాలి. అప్పుడు అదేమవుతుందంటే ప్రసాదంగా మారుతుంది. ఎప్పుడైతే ప్రసాదంగా మారిందో అటువంటి ఆహారాన్ని మనం స్వీకరించడం ద్వారా మన శరీరానికి బాగుంటుంది, అనవసరమైన రోగాలు రుష్టులు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు వారు ఈ యొక్క ఆకలి అనేటువంటి రోగానికి ఆహారం అనేటువంటిది ఔషధం అని చెప్పడం జరిగింది. సో ఈ ఏకాదశి నాడు వీలైనంత మటుకు మనం సర్వసాధారణంగా చేసుకునేటువంటి నిత్యకర్మలు ఏవైతే ఉంటాయో, ఉదయం నిద్రలేచిన వెంటనే పూజాది కార్యక్రమాలు చేసుకుని ఉపవాసం ఉండి చేసే ప్రతి పని కూడా ఆ యొక్క మహావిష్ణువుకి
అంకితం చేస్తున్నట్టుగా అర్పిస్తున్నట్టుగా భావిస్తూ మీరు కనుక చేశారు అంటే ఖచ్చితంగా మీకు అనుకున్న పని అనుకున్నట్టుగా సిద్ధిస్తుంది. ముఖ్యంగా చేయవలసింది ధూపం పెట్టడం, ధూపము దీపము నైవేద్యము, అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా ఉపవాసము సాయంత్రం పూట తీసుకుంటారు కొంతమంది. మొత్తం ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు, లేదంటే సాయంత్రం పూట ఏదో పండో ఫలమో తీసుకుంటాం అనుకునే వాళ్ళు ఉంటారు. అసలు ఉండలేనండి, కాకపోతే కొంచెం పండో ఫలమో తీసుకుంటాం, పాలు తీసుకుంటాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఆ రకంగా కూడా తీసుకోవచ్చు ఉండలేని వాళ్ళు, అంటే లైట్ ఫుడ్ తీసుకుని ఉండవచ్చు. కొన్ని కొన్ని తిథులు ప్రత్యేకమైన తిథులు ఉంటాయమ్మా, ఆ తిథుల్లో మంత్ర బలం ఎక్కువగా ఉంటుంది. అంటే మంత్రం చేసుకుంటే ఆ యొక్క బలం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది తిథుల్లో. దీంతో పాటు ఏకాదశి రోజు ఇంకేమైనా చేయవలసిన ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయా? అంటే చాలా మంది ఉపవాసం కుదరదు, చేయలేరు, అలాంటి వాళ్ళు ఆలయానికి వెళ్ళి కానీ ఇంట్లో కానీ లేదా ఆఫీస్లో ఉండి కానీ. మీకు ఏకాదశికి ఇంకొన్ని విషయాలు చెప్తానండి. మీకు ఎవరైనా సరే రవి మరియు కుజ బలం తక్కువగా ఉందనుకోండి, వాళ్ళ జన్మ జాతకంలో అవండి, మాకు సన్ బాగోలేడు, మార్స్ బాగోలేడు అనుకుంటున్నారు ఉదాహరణకి, అటువంటి వారు చేయవలసింది ఏమిటంటే మీకు దగ్గరలో ఉన్న ఆలయంలో దీపారాధన ఎక్కువగా చేయండి. దాని ద్వారా కుజరవి బలాలు పెరుగుతాయి. చంద్రబలం తక్కువగా ఉంది, ఏకాదశికి ఏం చేయాలి? తీపి పదార్థాన్ని లేకపోతే అన్నంతో చేసినటువంటి పదార్థాన్ని ఏదైనా ప్రసాదంగా తయారు చేసి మీకు దగ్గరలో ఉన్న ఆలయంలో ఇచ్చేసేయండి. స్వామివారికి నైవేద్యం పెట్టి అందరికీ పంచమని. చంద్రబలం పెరుగుతుంది దానివల్ల. ఎవరికైనా బుధబలం సరిగ్గా లేదు, బుధుడు వీక్గా ఉన్నాడండి అని అనుకున్నప్పుడు తమలపాకులు ఉంటాయి కదమ్మా, తమలపాకులు పంచిపెట్టడం, లేదా పుస్తకాలు, పిల్లలకు పుస్తకాలు పంచిపెట్టడం చేయాలి. అలాగే మరి కొంతమందికి గురుబలం తక్కువగా ఉంటుంది, అంటే ఏకాదశి రోజు నువ్వు ఏదైతే దానంగా ఇస్తావో అది నీకు మరలా తిరిగి వస్తుంది ఆ యొక్క బలాన్ని పెంచుకొని. గురువు సరిగ్గా లేడు మీ జన్మజాతకంలో ఈ ఏకాదశి నాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఏకాదశికి ద్వాదశికి ఒక లెక్క ఉంటుంది దీనికి. మళ్ళీ ఎలా అంటే, ఏకాదశి నాడు మనం ఉపవాసం ఉండే ఇదంతా చేస్తాము, ద్వాదశి నాడు దానం, ఏకాదశితో పాటు ద్వాదశి నాడు కూడా దానం ఇవ్వడం, భోజనం పెట్టడం మంచిదని చెప్తూ ఉంటారు. అయితే ఈ గురుబలం తక్కువగా ఉన్నటువంటి వారు ఈ ఏకాదశి నాడు ఆలయాల్లో గంధపు, గంధం సంబంధించిన, పసుపు సంబంధించినవి ఇవ్వాలి, ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఆ రకంగా ఒకవేళ శని బలం బాగాలేడు, ఉద్యోగం లేదు సరిగ్గా ఏకాదశి లేదా ద్వాదశి నాడు నువ్వులు కానీ, నువ్వులు నూనె కానీ దానంగా ఇచ్చినట్లయితే కూడా ఆ యొక్క ఇబ్బందులు అవి తగ్గుతాయి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఉద్యోగ భయం, అంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంతమంది భయం ఉంటుంది, ఉద్యోగం తీసేస్తారేమో ఇట్లాంటివి, అలాంటప్పుడు ప్రత్యేకంగా గణపతి ఆరాధన కూడా చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. అయితే గురువు గారు, దానము అనేది కేవలం ఆలయంలో ఉన్న అయ్యగారులకు మాత్రమే ఇవ్వాలా, ఎవరికైనా ఇవ్వవచ్చండి? ఇక్కడ రెండు రకాలమ్మా దానము. ఇప్పుడు అయ్యగారికి ఇచ్చారనుకోండి ఉదాహరణకి, ఇక్కడ రెండు రకాలు, రెండు ఫలితాలు ఇస్తాయి. ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే చెప్తానండి మీకు చూడండి. ఎప్పుడు కూడా మనం చేసినటువంటి దానము ఒకటి పుణ్యం కింద మారుతుంది, రెండవది పాపాన్ని తొలగిస్తుంది. పాపం తగ్గి మనకు దోషం తగ్గడానికేమో పురోహితులకు ఇవ్వాలి, ఎందుకంటే దానం చేయడం ద్వారానే మీకు ఆ పాపం తొలగుతుంది అని చెప్పి మనకి మన శివపురాణంలో చెప్పడం జరిగింది. అందులో కూడా దానికి కూడా చెప్పారు, అలాగా నువ్వు కష్టపడి సంపాదించినటువంటి ధనంలో ఎంత దానం చేయాలి, 3% లేదా 5% దానం చేయాలట, కష్టపడి సంపాదించావు. అలాగే అది మీకు లాటరీ దొరికింది, లాటరీ వచ్చింది, ఉదాహరణ మీకు 1 కోటి రూపాయలు లాటరీ తగిలింది, వెంటనే 50 లక్షలు దానం చేసామని చెప్పారు. అలా కాకుండా పాపపు సొమ్ము అనుకోండి వచ్చింది, దాన్ని సముద్రంలో పాడేయమని చెప్పాడు శివపురాణంలో, మొత్తం సముద్రంలో పాడేయమన్నాడు, దానివల్ల ఎటువంటి ఫలితం లేదని. లాటరీగా వస్తే 50% మాత్రం దాని ఆకస్మికంగా వచ్చింది కానీ కష్టపడకుండా చెప్పారు. అయితే ఇక్కడ మీరు అడిగారు కాబట్టి ఒక విషయం, పేదలకు మీరు దానం చేశారు అది పుణ్యం కింద మారుతుంది, అంటే నెక్స్ట్ జన్మకి మీరు సేవింగ్ చేసుకున్నారు దాన్ని. రోడ్డు మీద పాపం ఎవరో నిద్రపోతున్నారు, వాళ్ళకు దుప్పటి ఇచ్చారు, లేకపోతే ఒక బట్టలు ఇచ్చారు వేసుకోవడానికి, లేదా ఫుడ్ ఇచ్చారు, అది పుణ్యం కింద మారుతుందని చెప్తుంది శాస్త్రం. పురోహితుడికి ఇచ్చారు ఇది దోషం పోవడానికని, ఈ గ్రహం బాగాలేదంటే గ్రహ సంబంధించిన దానం ఇచ్చారు, అప్పుడు మీరు చేసిన పాప సంబంధించిన కర్మని తొలగిస్తుంది అది, చేసిన కర్మల్ని దోషాలని తగ్గించడానికి ఇది.
సో పుణ్యమేమో మామూలుగా దానం చేస్తే, అయ్యగారికి దానం చేస్తే మనకి గత జన్మలో చేసిన పాపాలు పోగొట్టుకోవాలి, లేదంటే నెక్స్ట్ జన్మకి మనం సేవింగ్స్ లో ఉంటాం చేసుకోవడం. ఒక పక్క నుంచి అది ఏమన్నా అప్పు ఉంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక పక్కన సేవింగ్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. చాలా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్. అందుకని నన్ను అడిగితే ఇద్దరికి చేయమని చెప్తాను, బయట లేని వారికి ఏమని చెప్తాను, పురోహితులకి పూర్వజన్మ నెక్స్ట్ జన్మకి పనికి వస్తుంది. ఇప్పుడు దోషాలు తగ్గుతాయి. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ భాషలో చెప్పాలంటే ఉన్న అప్పు తీరిపోతూ ఉంటది, కొత్తగా సేవింగ్స్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఇందులో అపాత్ర దానం చేయకూడదు. అంటే అపాత్ర దానం అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఎవడికో డబ్బులు అనేదో మాయ మాటలు చెప్తే డబ్బులు ఇస్తే వాడు మనమేమనుకుంటే అయ్యో నిజంగా ఫుడ్కి లేదో అనేసి వాడు పెద్ద తాగుతుంటాడు. ఎలా తెలుస్తుంది మనకి? మనకు తెలియదు, మన స్పృహలో ఉండాలి. బట్ ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేయడం కూడా రాంగ్ అంటే రాంగ్ అని చెప్తుంది శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే చెప్తా చూడండి, ఇప్పుడు మీరు అపాత్ర దానం చేశారు, ఎవడో బాగా తాగుబోతికి ఇచ్చేసారు, మాయ మాటలు వాడు ఏదో చెప్పాడు, మా ఇంట్లో పలా మా మదర్కి ఏదో ఉందండి కావాలంటే మనం సహృద అయ్యోయో నిజమా అనుకుని ఇచ్చేసాం. శుభ్రంగా తాగి బండి నడుపుకొని వెళ్ళి లేదు ఇంకో గుద్దాడు ఉడుకో గుద్దాడు, అప్పుడు పరిస్థితి ఏంటి? చాలా బాగా చెప్పారు గురుగారు, అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు, చక్కటి రెమెడీస్ కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్తే. శ్రీమాత్రే నమః. చూసారు కదండి ఉత్పన్న ఏకాదశి ఎంత అద్భుతమైన రోజు. మరి ఆ రోజుని మనందరం కూడా ఎలాంటి మంత్రంతో మనం జరుపుకోవడం వల్ల, ఎలాంటి రెమెడీస్ చేయడం వల్ల చక్కటి ఫలితాలు మనందరికీ వస్తాయనేది ఎంతో చక్కగా వివరించారు కదా గురువుగారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.